నేను ఇదివరకు చాలా సమస్యలు ఉండేదాన్ని, కానీ జేకేఎస్ సార్ దగ్గర వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా సమస్యల నుంచి గట్టెక్కాను నేను. అన్ని విధాలు చాలా మంచి జరిగింది నాకు, అందుకే నా పిల్లల గురించి కూడా మళ్ళీ నేను సార్ దగ్గర వచ్చాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. 2019 జూలై నెల వృషభ రాశి వారి మాస ఫలితాలు. ఈ జూలై నెలలో వృషభ రాశి వారికి ప్రథమంలో అన్ని విధాల శ్రేయోదాయకంగానే కనపడుతుంది. అయితే ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా వ్యతిరేక భావములు వీరిపైన ఈర్ష అసూయలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఎప్పుడూ కూడా దైవారాధన చేస్తూ ఉండాలి. వాస్తవానికి ఆర్థికంగా బాగున్నప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన మీలో ఉండటం వల్ల, అలాగే నరఘోష నరపీడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని మీరు బాగు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి అంటే, ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వారికి ఆర్థికంగా చాలా బాగుందన్నాం, ఫెక్లేషన్ చేసేవారికి కూడా చాలా ఆశాజనకంగా ఉంది, అలాగే రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రతిష్టలు కనపడుతూ ఉన్నాయి, సినీ కళాకారులకు కూడా మంచి మంచి ఆఫర్స్ కనపడుతూ ఉన్నాయి, వ్యవసాయదారులకి సకాలంలో వీరు తలపెట్టిన పనులన్నీ కూడా సానుకూలంగా వీరు చేయగలరు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన విద్యార్థులకి అన్ని విధాల శ్రేయోదాయకంగా కనపడుతోంది. అయితే ఈ నరఘోష నరపీడ వీటిని అన్నిటి నుంచి మనం నివారణ పొందాలి అంటే మీరు నవగ్రహ ఆరాధన చేయాలి. ప్రతిరోజు కూడా కుదిరితే 11 ప్రదక్షిణలు నవగ్రహ ప్రదక్షిణ చేసి తీరాలి. అలాగే ముఖ్యంగా మంగళవారం రోజున కందులు దానం ఇవ్వాలి. ఎందుకనంటే కుజుడు మనకి అక్కర్లేని వివాదాలకి కారణభూతుడు కాబట్టి. వీరికి మంగళవారం రోజున ఎవరైతే కందులు దానం ఇస్తారో వీరికి గొడవలు లేని జీవితం, ఈ మాసంలో ఈర్ష అసూయల నుంచి బయటపడగలుగుతారు. అన్నిటికన్నా ఇబ్బంది పడేది ఎదుటి వారి యొక్క ఈర్ష అసూయలు మీ పైన ఉంటే మీకు మానసిక అశాంతి ఉంటుంది, అలాగే ఆర్థికంగా నష్టాలు జరుగుతాయి. ఈ సత్యం మనందరికీ తెలుసు. అట్లా ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ జూలై నెలలో కనపడుతుంది కాబట్టి వాటి నుంచి బయటపడటానికి నవగ్రహారాధన, అలాగే మంగళవారం రోజున కందుల దానం ఇచ్చి చూడండి, మీకు మంచి అద్భుత ఫలితం వచ్చి తీరుతుంది. మీరు తలపెట్టిన కార్యాల్లో విజయవంతంగా మీరు చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించాలి అంటే దైవం యొక్క అండ కావాలి కాబట్టి మీరు నరసింహస్వామి ఆరాధన, అలాగే నరసింహస్వామి సూత్రాలని ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలు తప్పకుండా వచ్చి తెరుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.